బీటెక్ అయిపోతే పండుకోవాలి అంతే. హాట్ ఆఫ్టర్ బీటెక్, హాట్ ఆఫ్టర్ బీటెక్. చెప్పరా హాట్ ఆఫ్టర్ బీటెక్ ఏముంది మామా? జాబ్ వచ్చింది, జాబ్ వెళ్ళారు సంవత్సరాలు అంతే. 1-2 ఇయర్స్ స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకున్నా ఎక్స్పీరియన్స్ కోసం. ఏం చేద్దాం అనుకుంటున్నారా? చూస్తారా స్టార్టింగ్ ఏ కంపెనీ అండ్ ఎంజాయింగ్ ది లైఫ్. చెప్పరా. యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ జాబ్ ఇన్ స్టార్ట్అప్ కంపెనీ, దెన్ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. దట్స్ సింపుల్ స్టార్ట్ చెప్పమని. ఓకే కూల్. నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నాను. చెప్పు. బాడీ బిల్డింగ్ చేసి ఎంబీఏ పోలేని పని చేసి ఐఎమ్స్ లోకి వెళ్ళి. ఓకే చెప్పు చెప్పు. నాకు నిద్ర వస్తుంది ఏమో అడుగుంటున్నా. చెప్పరా మెమరీ ఏం చెప్పాలరా? నాకే క్లారిటీ లేదు. తర్వాత తిండా తిరగడం. చెప్పు నేను రికార్డ్ చేస్తేనే ఉన్నా, ఇవే పెడతా మీరు చెప్పకపోతే. చెప్పు రియల్ ఆన్సర్ అడుగుతున్నా, ఫన్నీ అడుగుతున్నా. ఏంటి ఎట్లా రియల్ గానే చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పరా బాయ్. అంతే ఎంబీఏ ఫైన. బీటెక్ తర్వాత ఏం చేస్తాం బాబాయ్? ఏం చెయ్యం, ఖాళీగా ఉంటాం ఇంకంతే. అందులో ఇప్పుడు రికార్డ్ చేసుకోవడానికి ఏం ఉండదు బాబాయ్. ఓకే థ్యాంక్ యూ. చెప్పు. నాకు బాబాయ్ చెప్తాడు ఇంకోసారి. నువ్వు చెప్పరా సీరియస్గా చెప్పా. ఐఎమ్ ప్లేస్డ్ ఇన్ బీటెక్ ఏమా బేబా? చెప్పురా. బీటెక్ సైలెంట్గా ఉండాలంట. ఓకే కూల్. బీటెక్ తర్వాత అంటే మేమిద్దరం మాకిద్దరు అందరం పెళ్లి చేసుకోవాలి. చాలా లేట్ అయింది పెళ్లి చేసుకోవాలి. పెళ్ళిలే పెళ్ళిలో ఏం పని అయ్యారా మీకు? యాక్చువల్గా ఆఫ్టర్ బీటెక్ మన కాలేజీలోనే చాట్ బండర్ లాంటిది పెట్టి ఎవరైతే మేనేజ్మెంట్ మైనర్ తీసుకుంటారో వాళ్ళని ఎంప్లాయిస్ కింద తీసుకొని ఇక్కడ ఏమైనా చాట్ బండర్ పెట్టారు. మంచి జాబ్. ఏం జాబ్? ఏదో ఒక జాబ్. థ్యాంక్ యూ. ఏం లేదు, కాలే తిరగాలండి. ఏం చేయాలి పండుకుంటానని చెప్పరా. ఏం చెప్పాలా సార్? బీజేపీ లాగు ఇంకో కొత్త న్యూ వచ్చి తయారు చేస్తా. బీజేపీ లాగు ప్రెసిడెంట్ అయితా. మేమిద్దరం మాకిద్దరం గురించి ఆలోచిస్తాం. పటాయించి ఒక మంచి కొడుకు అనిపించుకోవాలి మా తండ్రి. ఇదంతా కాదు కానీ.